కానీ ఇక్కడ గెలిచినప్పటి నుంచి శ్రీదేవి ఆ నియోజకవర్గానికి అడుగు పెట్టలేదు అనేది ఒక వాదన ఎందుకంటే ఎక్కడ నాకు ఉద్యమం జరుగుతుంటే వేరే పక్క నుంచి కారు తీసుకుని కారు ఎలా వెళ్ళిపోయి అద్దాలు వేసుకుని వెళ్ళిపోవడం జరిగి తప్పితే అక్కడ వెళ్ళి ఏ రైతులు కూడా పరామర్శించిన సందర్భాలు ఈ రోజున నేను ఇండిపెండెంట్గా ఉండి నేను నా సత్తా ఏంటో చూపిస్తాను సవాల్ చేస్తాను ఏ ముఖం పెట్టుకుని సవాల్ చేస్తారు అక్కడ అసలు ఎవరన్నా మిమ్మల్ని ఎవరన్నా ఒక ఓటన వేసే పరిస్థితి ఉందా మీకు అక్కడ ఎవరు ఎంత ఓటేస్తారో వేరే చేసుకునే సమయం ఇది కాదండి కేవలం మా మీద పడ్డ నిందని మేము కనుక తుడుచుకోగలిగితే ప్రభుత్వమే కావాలని కుట్ర చేసి ఆమెను బయట పంపించే ప్రయత్నం చేసిందని మేము చెప్పగలిగితే అప్పుడు ప్రతి ఓటర్ కూడా తెలివైన వాడే అతను ఆలోచించుకుంటాడు ఈరోజు అందరూ కూడా ఒక డౌట్లో ఉన్నారు ప్రభుత్వము ఇంత పెద్ద ప్రభుత్వం ఒక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎందుకు కుట్ర చేస్తుంది దాని కారణాలు ఏంటి చెప్పడానికి వినడానికి చెప్పడానికి ఆమె క్రాస్ రోడ్ అంటే వెంటనే హత్తుకుంటుంది విడదయానికి కానీ చెయ్య ఆమె క్రాస్ రోడ్ చేయకుండానే చేసిందని చెప్పడానికి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఎలాంటి దొంగదాలు ఎత్తుక్కుంటున్నారు అని చూస్తే మేము వివరణ ఇచ్చినది నేను ఆ రోజు నా ప్రెస్ మీట్లో ఇచ్చిన వివరణ ఏంటి అంటే అసలు ఇది విప్పు లేనటువంటి ఎలక్షన్ పెద్దల సభ ఓకే విప్పు లేనటువంటి ఎలక్షన్ వైసీపీకి నూట యాభై నాలుగు మంది సభ్యులు లేరండి నూట యాభై ఒకటే ఉన్నారు అన్న ఎలక్షన్ ముందు ఎవరైనా సరే నా పార్టీకి రావాలంటే రాజీనామా చేయిస్తే కానీ రాను రానియను అని చెప్పాడు ఫస్ట్ ఆయన స్టాండ్ తీసుకున్నాడు ఆయన టీడీపీ వాళ్ళు ఏమన్నారు ఇరవై మూడు మందిని తీసేసుకున్నారు మా వాళ్ళని డైరెక్ట్ తీసుకున్నారు వాళ్ళు రాజీనామా చేయించలేదు కానీ నేను విలువలుగా రాజకీయం చేస్తాను వాళ్ళు రాజ రాజీనామా చేస్తేనే నా దగ్గర రాణిస్తా అని చెప్పి వాళ్ళందరినీ బెదిరించి భయపెట్టి వాళ్ళకి బిల్లులో లేకపోతే ఉన్న కాంట్రాక్ట్లో వాటి అన్నింటిని రివైవ్ చేస్తా అని చెప్పి వాళ్ళకి ఆశ చూపించి పది కోట్లు కాదండి వాళ్ళందరికీ యాభై కోట్లు ఇచ్చారో వంద కోట్లు ఇచ్చారు వాళ్ళు ఆయన వైపు మొగ్గు చూపారు తర్త జగన్ బెదిరించే లాక్కునే వాళ్ళని డబ్బులు ఇచ్చి కూడా లాక్కుని ఉండొచ్చు అదే బెదిరించి బెదిరింపు ఉంటుందండి ఎందుకు ఉండదు ఒక ఎమ్మెల్యే నన్ను గెలిచిన గెలిపించిన రెండు లక్షల మందిని మోసం చేసి నేను ఇంకో పార్టీకి ఎలా వెళ్తా అని ఆలోచించుకుంటాడండి నాకు భవిష్యత్తు ఉండాలి కదా నేను ఎందుకు మారుతున్నా అంటే నాకు ఏదో ఒక బలమైన ఇన్సెంటివ్ ఇక్కడ ఉంది ఓకే ఉందే నమ్ముతున్నారు కాబట్టి వెళ్ళారు ఆ నలుగురు మంది వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ సంఖ్య చెప్పినప్పుడు ఎప్పుడైనా సరే నూట యాభై ఒకటే చెప్తున్నారు వైసీపీ నూట యాభై యాభై ఒకటే అని చెప్తున్నారు టీడీపీకి ఇరవై మూడు చదువు అవుతున్నారు స్పీకర్ గారు ఎక్కడ కూడా వీళ్ళు మాకు వచ్చారని ఎక్కడ చెప్పలేకపోతున్నారు వాళ్ళు రాజీనామా చేయలేదు కానీ వీళ్ళతో ప్ర ప్రభుత్వంతో ఉంటామని చెప్తున్నారు ఓకే ఆ నలుగురు కానీ ఎంత ఐదు మంది రాపాక వరప్రసాద్ గారు వచ్చారు వారు ఎంత తీసుకున్నారు అనేది మేము ఎలిగేషన్ చేయొచ్చా అండి వారు మనీ ప్రభుత్వం వంద కోట్లు ఇచ్చి వాళ్ళు తీసుకుందని మేము చెప్తే మేము మేము ఆధారాలు చూపించగలమా లేకపోతే వాళ్ళు దాన్ని ఇస్తారా అదంతా అండర్స్టాండింగ్తో జరుగుతున్న అంతర్గత వ్యవహారం కానీ మీరు పది కోట్లు తీసుకున్నారని వచ్చినటువంటి ఎలిగేషన్కి మీరే సమాధానం చెప్తారు మీరు సవాల్ చేశారు అవునండి పది పది కోట్లకి పది కోట్లు నిరూపిస్తే మేము పది కోట్లు పది కోట్లు ఇచ్చి ఇరవై కోట్లు ఇస్తామని సవాల్ చేశారు అవునండి సో మరి ఏ ఏ ఏ ఏ ప్రాతిపదికన మీరు సవాల్ చేశారు ఎందుకంటే మీ మీద ఎవరైతే మీరు ఎవరైతే నమ్ముకున్నారో ఏ పార్టీని నమ్ముకున్నారో ఏ అధినేతను నమ్ముకున్నారో ఆ అధినేత ఈరోజు మిమ్మల్ని ఈ నెప వేసి బయటకు పంపించారు సో ఈ సవాల్ మీరు ఎలాగా నిరూపించుకుంటారు ఎవరు దీనికి ఆన్సర్ ఏంటంటే ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఐదు సంవత్సరాలు టర్మ్ అండి ఓకే అవును రాజ్యాంగ రచయిత భారతరత్న ప్రపంచ మేధావి భీమరావు రామ్జీ అంబేడ్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్ ఐదు సంవత్సరాల వరకు పదవీ కాలం ఉంటుంది ప్రజలతో మమ్మేకం అవుతాడు తను మళ్ళీ గెలవడానికే ప్రయత్నం చేస్తాడు నిజమా అండి మీరు నమ్ముతున్నారు అది మరి వైసీపీ రాజ్యాంగం డిఫరెంట్గా ఉందండి జగనన్ రాజ్యాంగం చాలా డిఫరెంట్గా ఉందండి ఐదు సంవత్సరాల పూర్తి కాకుండానే మూడు సంవత్సరాల నాలుగు నెలలకి కొత్త కోఆర్డినేటర్ వేశారండి ఏమి తప్పు జరిగిందని వేశారు మీ నియోజకవర్గం మా నేరాలు ఘోరాలు జరిగినాయని ఆమె ఉండగానే ఆమెకు ఎటువంటి నోటీస్ లేకుండానే ఏడు గంటలకు రాత్రి తొమ్మిది గంటలకు ఒక ప్రకటన వచ్చింది ఈ కా తాడుకోని నియోజకవర్గంలో అదనపు సమానం ఎప్పుడు జరిగింది ఇది అది జరిగింది ఆగస్టులో జరిగిందండి ఆగస్టులోనే అంటే ఆయన ఒక ఎనభై మందికి సీట్లు ఇవ్వను దాంట్లో మీ మిసెస్ కూడా ఉన్నారు అందులో ఓకే ఉండొచ్చు కార్యక్రమం స్టార్ట్ అయ్యింది అంటారు అప్పుడే అవునండి ఓకే అంటే మూడున్నర సంవత్సరాలు కాకముందే కొత్తగా ఒకరిని వేసారు ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఉండగా కొత్త వాళ్ళని ఎట్లా చేస్తారండి ఏ రాజ్యాంగం అండి అంటే మీరు ఎమ్మెల్యే అవమానపరిచినట్టు కాదా ఎమ్మెల్యే తలదీసి పక్కకు పెట్టినట్టు కాదా ప్రజల్లో ప్రజల్లో మనం ఏమైనా తిరుగుతాం ప్రజలు ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలా కొత్త సమానం ఒకరి దగ్గర వెళ్ళాలా వెళ్ళారా మీరు అడగడం జరిగింది తప్పకుండా జరిగిందండి అయితే అపాయింట్మెంట్ ఇచ్చారా మీకు అన్నతో మాట్లాడాలంటే సజ్జల్ గారు ఉంటారండి సజ్జల్ గారితో వెళ్ళడం లేదు సజ్జల్ గారితో మాట్లాడి అక్కడికి అవసరం లేదంటే వెళ్ళలేమండి ఆయన చెప్పడం జరుగుతుంది సర్వేల ప్రకారం మీకు తక్కువగా ఉంది మాణిక్య వరప్రసాద్ గారికి నలభై ఏడు శాతం ఉంది మాణిక్య వరప్రసాద్ అవునండి ఓకే అవునండి వారితో మాకేమి విరోధం లేదు శత్రుత్వం లేదు వారి సీనియర్ నాయకులే వారు కుటుంబం మాకు వా కుటుంబానికి కూడా సంబంధాలు వంద వేలు ఉన్నాయి చెప్పండి ఆయన మా మామగారు ఉండవల్ సుబ్బారావు అని శ్రీదేవ మా ఫాదర్కి అనుచరుగా ఉండేవారు అంటారు ఎందుకంటే మా మామగారు కూడా పాతకాలంలో పోటీ చేసుకున్నారు రెడ్డి ఆఫ్దూడ కాంగ్రెస్లో అప్పుడు ఆయన చిన్నపిల్లాడుగా ఉండి ఆయన కూడా తిరిగారని అంటారు ఆ విధంగా ఆయన అంటే మాకేం కోపమేం లేదు కానీ ఆయనని ప్రకటించిన తర్వాత కేడరు నిట్టెళ్ళుగా చీలిపోయిందండి మే నా ఉద్దేశంలో ఆమెకి డెబ్బై నుంచి ఎనభై శాతం మంది కేడరు ఈమెతో ఉన్నారు కానీ ప్రకటన అక్కడ వచ్చింది అందరూ ఇటు పోవాలా అటు పోవాలా మేడంతో పోతే పని కాదేమో అది అంత దూరంగా ఉంటే రేపు ఆయన ఎలక్షన్కి వస్తే మనం దూరం పెడతాడేమో ఈ రెండింటి మీమాంసలో అసలు పార్టీని నెటిన వాళ్ళే చీల్చుకున్నారు వాళ్ళు ఆత్మాహుతి దాడి వారి వారిపైన చేసుకున్నారు బెట్టు బాంబే వేసుకుని పార్టీ తనను తను పేల్చుకుంటుంది చూడండి అటువంటి మూర్ఖపు చర్య చేశారు ఓకే అది చర్య అది జరిగినప్పుడు ప్రతి ఎమ్మెల్యే ప్రతి పార్టీ వారికి ప్రాతినిధ్యం ఉన్నా సరే లేకున్నా సరే ఇదేంటి ఇలా జరిగిందని ప్రశ్నించి షాక్ తిన్నటువంటి సందర్భం అంటే షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటాడన్నా కానీ అనేది కానీ మీరు గడప గడప కార్యక్రమం ఒక్కసారి వెళ్ళారా మీ నియోజకవర్గంలో వెళ్ళమని అన్నారు వెళ్తూ 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 ఆమె గ్రాఫ్ పెరుగుతుందని చెప్పినప్పుడు అక్కడ ఒక ఐప్యాక్ ఉందండి ఐప్యాక్ టీమ్ అని జనరల్ ఎక్కడైనా ప్రభుత్వ సర్వేల వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎక్కడో ఉన్నట్టు ఆయన ఒక ఆయన అన్ని రాష్ట్రాలని అయిపోయాకనే ఓ నాలుగు వందలు ఐదు వందల కోట్లు తీసుకుని వాళ్ళ మనిషిని తిప్పుతాడండి పార్టీకి ఉన్నటువంటి నమ్మకస్తులైన కార్యకర్తలని కాకుండా బయట నుంచి వచ్చినటువంటి న్యూట్రల్ ఎవరో వచ్చి వాళ్ళు చెప్పింది నమ్ముతున్నారు వాళ్ళు దాని మీద డెసిషన్ తీసుకుంటున్నారు అసలు పార్టీ నేతలతో సంబంధం లేకుండా డిషన్లు వస్తున్నాయండి ఇప్పుడు మండలాధ్యక్షుడు కానీ సర్పంచ్లు కానీ క్షేత్రశాలలో ఉన్నటువంటి ఓటర్లు కానీ పార్టీ అభిమానులు కానీ వాళ్ళ ప్రమేయం ఎక్కడ లేదండి అసలు ఎవరితో ఏం తీసుకుని తెలియదు సర్వేలలో కూడా దాన్ని మా ట్యాంపర్ చేయడానికి అవకాశాలు ఉన్నటువంటి సందర్భం ఏదో డబ్బులు ఇచ్చి మీరు నాకు కొంచెం చూడండి అయ్యా నాది కూడా కొంచెం అని చెప్పి ఎమ్మెల్యే రాయించుకునేటువంటి సందర్భం ఉన్నాయని మాకు తెలిసింది మా మేడంకి అటువంటి ఆ విషయం తెలియవండి అటువంటి కుట్రలు డబ్బులు ఇచ్చి రాయించుకోవాలి ఆమె తెలియదు ఎప్పుడైతే ఈ డెసిషన్ వచ్చిందో ఆ వెనక తిరిగి చూస్తే ఆ వెనుక కుట్ర జరుగుతుంది నన్ను తప్పించి వేరే వాళ్ళు రికెట్ ఇవ్వడానికి అన్న డిసైడ్ అయ్యాడు డిసైడ్ అయ్యాడు కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు సరే దాంట్లో ప్రజలందరూ కూడా ఆమె వెనుక ఉండి ర్యాలీలుగా వెళ్ళి సీఎం ఆఫీస్కి వెళ్తే అక్కడ రానీక సజ్జలు గారు వెళ్తే వాళ్ళు అక్కడ ఆపే ఆపేసేసి అమ్మ ఇది నా డేషన్ కాదు జగన్ అన్నది దాన్ని ప్రతిఘటించకూడదు పార్టీ లైన్లో ఉండండి భవిష్యత్తులో మీకు కూడా ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది అన్న ఎప్పుడు అట్లా వాళ్ళని రోడ్డు మీద పడేయడు అని చెప్పారు చెప్తున్న క్రమంలో ఒక మూడు నెలల్లోనే ఆయన కూడా మార్చారండి ఆయన మార్చి ఇంకొకరిని వేశారు ఆయన ఆయన కూడా మాకు మిత్రుడే ఎందుకంటే కృష్ణ అనేవారు మాకంటే ముందు ఉన్నటువంటి సమన్వయకర్త ఆమె పోయినసారి ఎలక్షన్లు ఓడిపోయిన క్యాండిడేట్ ఆమె భర్త వచ్చారు ఆ దంపలతో మాకు ఫ్రెండ్షిప్ ఉందండి ఎందుకంటే మేము ఇప్పుడే ఎంటర్ అయ్యామో వారి ఇంటికి పోయి వారి ఇంట్లో భోంచేసి తర్వాత మేము కాన్స్టిట్యూషన్కి వెళ్ళామండి అన్న మనం కలిసి పనిచేద్దాం జగన్ అన్న గారు పంపించారు కాబట్టి మీరు మమ్మల్ని మాకు సహకరించండి మీకు ఏం చేస్తారో మరి అన్న మీకు అని ఆయననే వేశారు అంటే మూడో వాడు అయ్యాడండి ఇప్పుడు దాని పార్టీలో మూడు వర్గాలు అయినాయి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఉన్నటువంటి హోదా కానీ హక్కులు కానీ దర్జా కానీ బాధ్యతలు కానీ వేరే వాళ్ళకి ఇవ్వలేమండి ఎందుకంటే రాజ్యాంగ ప్రకారం గెలిచారు గెలిచారని చెప్పి కాన్స్టిట్యూషన్గా ఉన్న ఎలక్షన్లో ఆమెకు సర్టిఫికెట్ ఇచ్చారు ఓకే సమానకర్తకు ఉందా అండి అది ఆయనకు అటువంటి హక్కులు ఇవ్వచ్చు లేదు పోనీ ఇవి ఉండగా కూడా ఇవి ఉండగా ఉండగా కూడా ఉండగా సో వ్యక్తి ఏమైనా జబ్బు చేసిందనుకుందాం ఏదో జబ్బు తప్పించాలని కాన్సెప్ట్ లోనే ఉన్నారు కాబట్టి ఇది ఒక ఎలిగేషన్ అంటారు మీరైతే హండ్రెడ్ పర్సెంట్ అంటారు సో మీరైతే మీరైతే పది కోట్లు తీసుకోలేదు పది కోట్లు కాదండి పది రూపాయలు ఇక్కడ అక్కడ ఛాన్స్ లేదండి ఛాన్సే లేదండి అసలు అటువంటి సో మరి ఇలాంటి చేయనప్పుడు ఒక ప్రెస్ మీట్ తో సరిపెట్టేసి మీడియాకి ఎందుకు దూరంగా ఉండాలి వచ్చింది శ్రీదేవి గారు మీరెందుకు మాట్లాడుతున్నారు భర్తగా సో తన కదా ఎమ్మెల్యే ఇప్పుడు మేడం ఒక ప్రెస్ మీట్ లో వచ్చారు నేను అక్కడ ఉన్నాను నా బిడ్డ పక్కన కూర్చుంది మేము మాట్లాడిన దాంట్లో చాలా క్లారిటీతో చెప్పేశాం ఆమె తరఫు నుంచి ఆమె ఎలా సఫర్ అయింది చెప్పింది ఆమె ఎటువంటి భూదందాలని తట్టుకోలేక అందులో భాగస్వామి కాలేక ఆల్రెడీ జరుగుతున్నటువంటి మా ఇసుక మాఫియా కానీ ల్యాండ్ మాఫియా కానీ సెండ్ మాఫియా కానీ వైన్ మాఫియా కానీ ఇవి ఇవన్నీ చూస్తుంటే మైన్ మాఫియా కానీ ఈ వీటన్నిట్లో అసలు అవినీతి ప్రభుత్వంలో కూరుకుపోయింది జగన్ చెప్పింది ఒకటి చేస్తున్నది ఒకటి ఎక్కడ చూసినా అవినీతే అసలు ఈ పార్టీలోంచి వెళ్ళిపోవడం అనేది ఏంటి అంటే నేను చెప్పానండి నీకు పోయేదేమీ లేదు అరాచక ప్రభుత్వం తప్ప నీకు పోయేదేం లేదు అవినీతి నాయకుడు తప్ప నీకు పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప నీకు పోయేదేమి లేదు అదనం సమకలేసి పార్టీ నిటినలో చీల్చినటువంటి ఆ పార్టీ తప్ప నీకు పోయేదేం లేదు ఆత్మహత్య చేసుకున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ తప్ప నువ్వు వచ్చేసాయి మీరు చెప్పారు అనేక సార్లు ఆమె ఈ ముగ్గురు సభ చేసినప్పుడు నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను ఎందుకు ఎవరన్నా వేధించారామని అంటే ఈ ఈ పొలిటికల్గా ఏమన్నా తొక్కే ప్రయత్నం చేశారేరే వాళ్ళని వేసారంటే తొక్కేసినట్టు కదండి నీకు టికెట్ లేదా ముందే చెప్పేశారా పరోక్షంగా ప్రత్యక్షంగా నీకు నీకు టికెట్ లేదు ఎందుకు అరేదండి లేదన్న తర్వాత ఒక రాజకీయ నాయకుడు కంటిన్యూ కావాలని ఆరాట ఓకే డబ్బులు వచ్చిన రాదు కాదు నేను ప్రజల మధ్యలో ఉన్నాను ఆ ప్రజల మనతో నేను కొనసాగలేదు ప్రజల మధ్యలో మీరు లేరు కదా అక్కడ మీరు జగన్ మాకు మా మీద అట్లా చెప్పాడు మేము జగన్ మా మాట మీకు కాదని లేకపోతే స్క్రిప్ట్ ఫాలో అవ్వాలన్నారు సో ఒక మండలం గురించి అండి మిగతా మూడు మండలాలు ఉన్నాయి కదండి వెళ్తున్నారు మూడు ఇంకొక విషయం చెప్తాను ఆమె ఎలక్ట్ అయినప్పటి నుంచి ఇంతవరకు ఒక క్వేషన్ చూడలేదండి ఇంతవరకు ఇక్కడ ఎప్పుడు వస్తే ఒక రోజు ఉంటుంది సాయంత్రం ఏదో ఫోన్ వస్తుంది చెప్పకుండా వెళ్తున్నారండి నేను ఫోన్ చేస్తే ఆ మేడం వెళ్తున్నారని గన్మెన్ ఫోన్ చేసి మేడం వెళ్ళిపోతున్నారంటండి ఈ పార్టీ వాళ్ళు ఫోన్ చేశారు నేను రెండు మూడు రోజులు ఉంటే వచ్చా కదా అని అన్న మూడు రోజులు చెప్పాను కదా నాకు అంటే మీరు సర్జన్లు ఉన్నారంట సార్ ఈ మీ బయలుదేరేసింది ఆమె వెహికల్స్ ఆ పండ్లు ఆమెకున్నాయి వెళ్ళిపోతుంది అరే ఒక ఒకరోజు కూడా లేదంటే కావాలి నువ్వు అక్కడ వచ్చేసి అంటున్న తప్పితే ప్రజలను వదిలి ఎప్పుడు ఉండలేదండి మా మేము మధ్యలో గ్యాప్ రావడానికి అంటే మేము ఇద్దరం కలగక కూడా చాలా కష్టమైపోయింది ఎందుకంటే నేను ఫుల్ ఫ్లేస్డ్గా రెండు హాస్టల్ నడుపుతున్న వ్యక్తిని నేను మాది రౌండ్ ద క్లాక్ బిజినెస్ ఇది కాబట్టి దీంట్లో నేను వదిలేసుకుని రావడం లేదు అక్కడ ఆమెనేమో పార్టీ వాళ్ళు విపరీతమైనటువంటి ఒత్తిడి తెస్తున్నారు ఇది చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి అది చేయని ఇన్ని చేస్తుండగా ఇద్దరు సమన్వయకర్తలు అక్కడ ఉంటే పార్టీలో వాళ్ళు ఇటు పోవాలా అటు పోవాలా అటు పోవాలా తెలియక అసలు ఆ ఉన్నటువంటి ముందే తెలుగుదేశం బలపడుతుందనే ఈ సందర్భంలో తమ పార్టీని మూడు ముక్కలు చేసుకొని ఏ ముక్క పనికి రాకుండా మురిగిపెట్టేట్టు చేసుకున్నది అన్న డిసిషన్